హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిల్కీ బ్లాగ్స్ ముందు వీడియోకి చాలామంది చూసినారు కానీ చూడడం అయితే ఎక్కువ చూశారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే ఒక టెన్ మెంబర్స్ కూడా చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ ఎందుకంటే మాకు ఎవరు సపోర్ట్ లేదు మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాం కాబట్టి మాకు ఎవరు ఇట్లా యూట్యూబర్స్ ఏం తెలియదు ప్రమోట్ చేయి ఎట్లా చేయించుకోవాలో కూడా మాకు ఛానల్ తెలియదు మీరు కనుక ఇట్లా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మాకు అలాగే మీకు వీడియో నచ్చితేనే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ సెక్షన్లో మీరు కమెంట్ చేయండి మేము అలాంటి వీడియోస్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాము వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే చాలామందికి పీరియడ్స్ అప్పుడు క్రాంప్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కొంతమంది వాళ్ళకి ట్యాబ్లెట్స్ వేసుకోవాలి వాళ్ళకి అది కంపల్సరీ ఇంకా వాళ్ళు తట్టుకోలేరు అనమాట అట్లా చాలామంది ఎవ్రీ మంత్ ఇట్లా బాధపడుతూ ఉంటారు కదా ట్యాబ్లెట్స్ వేసుకుంటే కానీ తగ్గదు అట్లా చాలామంది ఇంకా వాళ్ళు దానికి అడిక్ట్ అయిపోతారనమాట ఇంకా ట్యాబ్లెట్స్ లేనిది వాళ్ళకి పెయిన్ తగ్గదని వాళ్ళు ఇంకా ప్రతి మంత్ ఇట్లా వాడుతూ ఉంటారు అట్లా వాడడం వల్ల కూడా మనకి హెల్త్కి మంచిది కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే రో ప్రతి మంత్ ఇట్లా ట్యాబ్లెట్స్ అంటే ఇంకా మనం దానికే అలవాటు పడిపోతాము అట్లా కాకుండా నేను ఒక ప్రోడక్ట్ చెప్తాను ఆ ప్రోడక్ట్ని మీరు యూజ్ చేయండి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని నేను మీతో షేర్ చేస్తాను నేనేదో ట్రై చేయకపోకుండా నేను మీతో షేర్ చేయను ఫ్రెండ్స్ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ సిరోనా ఫెమ్నైన్ పెయిన్ రిలీఫ్ ప్యాచెస్ అని ఆ ప్యాచెస్ నేను యూస్ చేశాను ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు జర్నీ చేయాలంటే స్టమక్ స్టమక్ పెయిన్ ఎక్కువ ఉంటుంది స్టమక్ పెయిన్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు జర్నీ చేయలేరు చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా అట్లాంటప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సిరోనా ఫెమ్ పెయిన్ రిలీఫ్ ప్యాచెస్ అని వీళ్ళ ప్యాచెస్ ఇందులో ఒక ప్యాకెట్లో ఫైవ్ ప్యాచెస్ వస్తాయి ఫ్రెండ్స్ మనకి ఎక్కడైతే పెయిన్ అనేది ఎక్కువగా ఉందో ఆ ఏరియాలో మనం ఈ ప్యాచ్ని ప్యాచ్ అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనకి ఎక్కడైనా దెబ్బ తగిలినప్పుడు టూ పీస్వి అవి ఉంటాయి కదా స్టి ఏమంటారు ప్లాస్టర్స్ వస్తాయి కదా ఆ ప్లాస్టర్ టైప్లో ఉంటాయి బ్యాక్ సైడ్ ఒక స్టిక్కర్ వచ్చి ఉంటుంది దాన్ని ఓపెన్ చేసేసి మనకి ఎక్కడైతే పెయిన్ ఉంటుందో ఆ ఏరియాలో వేసుకోవడమే అంటించుకోవడము అది ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా ఇంత ఈజీగా పెయిన్ తగ్గుతుందంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అనుకుంటారేమో అలా ఏం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అట్లా వేసుకోవడం వల్ల ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ అనేది మనకి పెయిన్ అనేది రిలీఫ్ ఇస్తుంది ఈ ప్యాచ్ అనేది ఒక ప్యాచ్ ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ అనేది రిలీఫ్ ఇస్తుంది అలాగే దీని యొక్క స్మెల్ అనేది మింట్ ఉంటుంది కదా పుదీనా అలా కొద్దిగా అట్లుంటుంది అప్లై చేసుకున్న వెంటనే మనకి బాగా చల్లగా అనిపిస్తుంది అనమాట జండు బామ్ రాసుకుంటే మనం ఎట్లా ఫీల్ అవుతాం చల్లగా సేమ్ అట్లే ఉంటుంది అప్లై చేసుకున్న తర్వాత అప్లై చేసుకున్న తర్వాత ఒక నాకైతే ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్కి తగ్గింది చాలా నాకు చాలా రిజల్ట్స్ అయితే చాలా బాగా అనిపించినాయి ట్యాబ్లెట్స్ ఏం లేకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అంటే చాలా మేలు కదా అందుకే నేను వీటిని యూస్ చేస్తున్నాను మీరు కనుక కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ ద్వారా మీరు కొనుక్కోండి అలాగే కమెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి పెడతాను ఇందులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు డైలీ ఒక ప్యాచ్ మాత్రమే యూజ్ చే ఇప్పుడు కొంతమందికి అబ్డామినల్ పెయిన్ ఉంటుంది కొంతమందికి బ్యాక్ పెయిన్ సివియర్గా ఉంటుంది మనకి ఎక్కడైతే సివియర్గా పెయిన్ ఉంటుందో ఆ ఏరియాలో మాత్రమే అప్లై చేసుకోండి ఎందుకంటే ఎక్కువ వాడడం కూడా ఎందుకు టూ ప్యాచెస్ త్రీ ప్యాచెస్ వాడడము మనకి ఎక్కడ అయితే పెయిన్ అనిపిస్తే అక్కడ ఒక ప్యాచ్ని అప్లై చేసుకోండి అక్కడ అంటించుకోండి ఇది ప్రతి ఒక్కరూ యూస్ చేయచ్చు యూస్ చేయొచ్చు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా అంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు కదా న్యాచురల్ కదా ఎవరైనా యూజ్ చేయొచ్చు ఫార్టీ ప్లస్ ఏజ్ వాళ్ళైనా యూస్ చేయొచ్చు ఎందుకంటే పెయిన్ తట్టుకోలేనప్పుడు ట్యాబ్లెట్స్ యూజ్ చేయడం కంటే ఈ ప్యాచెస్ని అంటించుకోవడం చాలా మేలు ఎందుకంటే ఇవి నేచురల్ కూడా కదా మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి వీటిని యూజ్ చేయడం బెస్ట్ అని నేను చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్